గ్రేటర్ ఎన్నికల్లో సబ్బండ వర్గాలు టీఆర్ఎస్ పార్టీకి జయకొడుతున్నాయి. కారు గుర్తుకే ఓటేస్తామని అన్ని వర్గాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. క్రైస్తవ కమ్యూనిటీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పండరి అందిస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూడా సబ్బండ వర్గాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈరోజు హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతాం. మరోసారి బల్దియాపై కూడా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సంబంధించి కూడా ఈరోజు క్రిస్టియన్ సంబంధించిన కమ్యూనిటీ వర్గం సంబంధించిన ఇక్కడ మీటింగ్ జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతకుముందే ఇక్కడికి కేటీఆర్ గారు వచ్చిన అద్భుత సందేశం కూడా ఇచ్చిన పరిస్థితి. దీంతో పాటుగా అసలు జిహెచ్ఎంసీలో క్రిస్టియన్ ఎవరికి ఓటేస్తారు, ఎవరితో ఉన్నారని చెప్పేసి మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీకి సంబంధించిన కోఆప్షన్ మెంబర్ విద్యాశ్రవంతి గారు ఉన్నారా అని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మొత్తానికి ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఏ పార్టీతో ఉన్నారు మీరు, మరి ఒక్కసారి కూడా టీఆర్ఎస్ పార్టీ రావాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారు? నేను డాక్టర్ విద్యాశ్రవంతి, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మెంబర్ని. అయితే మేము ఇక్కడ క్రైస్తవులం అందరం కూడా దాదాపు ఈ రోజంతా కూడా మోర్ దెన్ 2000 మంది ఇక్కడ కూడి ఉన్నాము. ఎందుకనంటే మేము క్రైస్తవులుగా లీడర్స్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీగా ఏ విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి మద్దతును ఒకరికొకరు తెలుపుకోవటమే. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ అయితే మరి సెక్యులర్ పార్టీ అనే కాదు, కానీ మనకు చేసిన మేళ్ళు ఎలాంటివి, మనకే కాదు ప్రతి కమ్యూనిటీకి, మరి ఎన్ని కమ్యూనిటీస్ కలిసి మనం ఇంత హ్యాపీగా సెక్యూర్ అండ్ సేఫ్ సిటీలో ఉన్నామంటే, అదే కాకుండా మన అవసరతలన్నీ తీరుతూ ఉన్నాయి. పవరే కావచ్చు, నీళ్లే కావచ్చు, మరి ఎటువంటిదైనా సరే మన ప్రతి అవసరతని తీర్చడానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు మనతో ఉన్నారు అన్న ఒక ధైర్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా మనం టీఆర్ఎస్ పార్టీకే ఓట్ వేయాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజున ఇక్కడ చేరటం జరిగింది. మరి కేటీఆర్ గారు కూడా వచ్చి మాతో కొన్ని విషయాలు పంచుకున్నారు. మేము మినిస్టర్ గారికి చాలా కృతజ్ఞులము. అదే కాకుండా మరి ఎంఏయుడి మినిస్టర్ గారు కనుక రాబోయే విజన్ ఏంటి, మరి జిహెచ్ఎంసీకి హైదరాబాద్ నగరానికి వారికి ఉన్న టీఆర్ఎస్ పార్టీ వారు, మన కె చంద్రశేఖరరావు గారు, మన సీఎం గారు, మన కేటీఆర్ గారు, మరి మిగతా వాళ్ళందరూ కలిసి నగరానికి రాబోయే మేళ్ళు ఏంటి అని కూడా మాతో పంచుకున్నారు. ద వే ద స్టేట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ టుడే. దాంతోపాటు ఏదైతే క్రైస్తవ సంఘానికి సంబంధించి కూడా ప్రతి క్రిస్మస్ కూడా ప్రభుత్వ మీ అందరినీ కూడా ఆదరిస్తుంది, మీ అందరికీ అధికారికంగా కూడా కొంచెం కిట్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే మత సామరస్యానికి సంబంధించి కూడా హైదరాబాద్లో చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి, ల్యాండ్ ఆర్డర్ కూడా బాగుంది. ఈ నేపథ్యంలో కూడా వేరే కొన్ని పార్టీలు కూడా మతానికి సంబంధించి కూడా వస్తున్న పార్టీ సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో కూడా అన్ని రిలీజన్స్ ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, మరోసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ రోజు అయితే సేఫ్ అండ్ సెక్యూర్ స్టేట్ అని చెప్పుకోవాలంటే హైదరాబాద్ నగరమే. ఎందుకనంటే ఇక్కడ మేము హిందువులమా, క్రిస్టియన్స్మా, ముస్లిమ్సా అని అనుకోకుండా అందరం కూడా కలిసిగట్టుగా ఉన్నాము. మరి క్రైస్తవులకి ప్రత్యేకంగా మన సీఎం గారు ముఖ్యంగా ఇది ఒక మాకుండేది ఒకటే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. మరి ఈ పండుగని ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయటం అనేది మాకు అడగకముందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు, కానీ మన సీఎం గారు మనం అనుకోకముందే దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేయడమే కాకుండా ఇది ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు డిక్లేర్ క్రిస్మస్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్. అదే కాకుండా మరి పేదవాళ్ళు అయితే చక్కగా పండుగను జరుపుకోవాలని చెప్పి బట్టలు ఇవ్వటము, మరి ప్రేమ విందుని జరుపుకోవటానికి డబ్బులు ఇవ్వటము, ఈ విధంగా ఎన్నో రకాలుగా మాకు చేసినవే కాకుండా మరి విద్యని చూసినట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్ మైనారిటీకి స్థాపించటము, మరి స్కాలర్షిప్స్ అనేది ప్రత్యేకంగా క్రిస్టియన్ స్టూడెంట్స్కి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వటము. యు నో దట్ దెర్ ఇస్ 24-hour పవర్, ఎప్పుడు కూడా కరెంట్ లేదు అన్న పరిస్థితి సిటీలో లేనే లేదు. మరి స్వచ్ఛమైన నగరం అని చెప్పుకోవచ్చు, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని చెప్పుకోవచ్చు. అబవ్ దాట్ వీ నో దట్ ఇట్స్ అన్ ఐటీ హబ్ సిటీ. ఐటీ హబ్ సిటీ అనే కాకుండా అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ, యూత్కి అవకాశాలు ఉన్నాయి. మరి పెద్దలు అవుతే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆన్లైన్ వెళ్ళినారంటే ఎన్నో వాళ్ళు తీర్చుకోవచ్చు వాళ్ళ సమస్యలని. ఇప్పుడు వచ్చినట్లయితే యూ కెన్ ఈవెన్ రిజిస్టర్ యువర్ యునో పర్చేజెస్ ఆఫ్ యువర్ ల్యాండ్ ఆర్ హౌస్ డాక్యుమెంట్స్ బై సిట్టింగ్ ఎట్ హోమ్. సో ఈ విధంగా ఇటువంటి ప్రగతి పథాలు వేసే నగరము అని చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఈ యొక్క
మెట్టు పై మెట్టు మనం వెళ్తూ ఉన్నాయి ఒక ప్రయాణం మనం చూసినట్లయితే మనము ప్రతి దాంట్లో ముందే ఉన్నాము అసలు దేశంలోనే మనము ప్రప్రథమంగా ఉన్నాము అని గర్వంగా చెప్పుకోగలిగిన నగరము హైదరాబాద్ మొత్తానికి ఇది విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో కూడా హైదరాబాద్ అభివృద్ధి కేవలం టిఆర్ఎస్ పార్టీ తోటే సాధ్యం ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా కూడా క్రైస్తవ సంఘాలకు సంబంధించి మేమంతా కూడా టిఆర్ఎస్ పార్టీ తోటే ఉన్నాం రానున్న జేఎస్ఎన్ ఎలక్షన్ లో కూడా మేము ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ దశరథ్తో కలిసి పండరెడ్డి న్యూస్ జలవిహార్ నుంచి